तांडूर पटना प्रजल की तांडूर इंस्पेक्टर मुख्य विज्ञप्ति अंदर बागुंडाली थैंक यू कुछ जाग्रत वह इप्ड मे बाध्यता मोन्ट दाका मा बाध्यता इप्ड मे बाध्यता कुछ जाग्रत वह दादापु प्रपंच चूस ना 65-67 लक्षल मंदी एफेक्टिव जी दादापु 4 लक्षल दगर दाका चलो जी मन इंडिया चूस ना దాదాపు 2.5 లక్షల 20 వేల దాకా వచ్చింది మరి చనిపోవడం కూడా 6 వేల దాకా ఉన్నది మన తెలంగాణ చూసినట్లయితే కూడా దాదాపు మరి 2891 కేసులు అయినాయి చనిపోవడం కూడా దాదాపు 92 మంది ఉన్నారు అంటే ఈ క్యాలిక్యులేషన్ చూడండి కొద్ది జాగ్రత్తలు పాటించండి మొన్నటి దాకా గవర్నమెంట్ మా బాధ్యత అని మేము తీసుకున్నాం ఇప్పుడు మీ అందరి మీరు చెల్లుగు తీసుకోవాలి కానీ నెగ్లిజెన్స్ చేస్తున్నారు దానికి తగిన మూల్యం మీరైతే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొద్ది జాగ్రత్తగా ఉండండి మహారాష్ట్ర దాదాపు కొలాప్స్ అయిపోయినది కాపాడలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్ కూడా దాదాపు నలుమూలలు కూడా ఖరాబ్ అయిపోయినది కర్ణాటక తమిళనాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్ర హైదరాబాదు మన చాలా డేంజర్ జోన్లో ఉన్నాం దగ్గరలో ఉన్నాయి ప్రయాణాలు జరుగుతున్నాయి హైదరాబాద్కి వచ్చిపోతున్నారు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తున్నారు ఈ ట్రైన్ స్టార్ట్ అయినాయి నిన్న దాదాపు ఒక రోజే 126 మంది వచ్చినారు అంటే పక్కన మహబూబ్నగర్ అన్ని కలిపి కూడా ఈ రోజు ఒక 85 మంది వచ్చినారు మహారాష్ట్ర నుంచి పూణే నుంచి వస్తున్నారు హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం వాళ్ళ టెస్టులు ఏం జరగట్లేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా వ్యాపారస్తులు కిరాణా షాపు వాళ్ళు కానీ బట్టల షాపు వాళ్ళు కానీ కూరగాయల వాళ్ళు కానీ ఎవరిది మాంసం దుకాణాలు కానీ మీ బేరం ఒకటే చూసుకోబాకండి దయచేసి అత్యాశ పడబాకండి మీ బేరం ఒకటే చూసుకోబాకండి వచ్చేవాళ్ళు మాస్క్ ధరించారా లేదా సోషల్ డిస్టెన్స్ ఉందా లేదా అది కూడా కొంచెం గమనించాలి మీరు చెప్పే బాధ్యత కూడా ఉంది మీరు కూడా పెట్టుకునే బాధ్యత కూడా ఉంది కాబట్టి అది ముఖ్యంగా పబ్లిక్ ఆలోచించాలి నిన్నటిదాకా మొన్నటిదాకా మా బాధ్యత ఉన్నది గవర్నమెంట్ బాధ్యత ఉన్నది ఇప్పుడు అన్ని సడలింపులు ఇచ్చేసి దాదాపు 99% అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు బాధ్యత తీసుకొని మరి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆటో వాళ్ళకు కూడా చెప్తున్నా ఆటో వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత వదిలేదని చెప్పేసి అత్యాశకి ఎక్కువ మందిని ఎక్కించుకొని కరోనాని మరి ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దు పబ్లిక్లు చాలామంది అమాయకులు ఉంటారు కొంచెం తెలిసి తెలవ కొంతమంది ఉంటారు కొంచెం తెలిసి కొంతమంది ఉంటారు ఏదన్నా ఇప్పుడు పబ్లిక్ మీదనే భారం ఉన్నది ఈ గవర్నమెంట్ మీద ఇప్పుడు మన పోలీసు మేము ఉంటాం మీ అంట ఉంటాం సాధ్యమైనంత వరకు ఉంటాం చివరి నిమిషం వరకు కూడా ఉంటాం కానీ మీరు కోఆపరేట్ చేస్తేనే మేమేమైనా చేయగలుగుతాం కాబట్టి పబ్లిక్ దీని గురించి ఆలోచించాలి ఇది మీ బాధ్యత ఇప్పుడు మీరే ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి మీ కుటుంబం మీ పిల్లలు మీది ఇది ఒక మినిమం కామన్ సెన్స్ అదొకటి మీలో ఉండాలి మా కుటుంబం నా పిల్లలు నా జాగ్రత్త అనేది ఒకటి ఉండాలి మీరు అది కూడా చూసుకోవాలి అందరూ కూడా ఇప్పటివరకు తాండూరులో మనకు హిందూ ముస్లిం అంతా బాయి బాయిగా పోతున్నాం అందరం కలిసి కరోనా మీద పోరాడుతున్నాం ఇది స్టేట్లోనే మన తాండూరు అనేది చెప్పుకోదగ్గ ఒక మంచి ప్లేస్గా ఉన్నది హిందూ ముస్లిం బాయి బాయిగా ఉంటాం మన అందరం కలిసి కూడా కరోనాని మరి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి కూడా పోరాడదాం మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తున్నారు మీరు జాగ్రత్తలు తీసుకొని దయచేసి నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు ఆ విషయంలో మాత్రం ఉండాలి ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నా ఈ రానున్న 2-3 నెలలు మనకి సీజన్ ఎంట్రీ అయింది కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది సైన్ ఫ్లూ లాంటి జ్వరాలు జలుబు దగ్గులు దానికి కరోనా మంచి స్ట్రెంత్ అవుతుంది ఆహారం లాగైతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఆపడం సాధ్యం కాదు ఓన్లీ ఒక జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేము దయచేసి లాక్డౌన్ ఎత్తేసిరని ఉరికి రావడం కాదు ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇళ్లలోనే ఉండండి అత్యవసరమైతేనే రండి అత్యవసరం సరుకుల కోసం రండి తప్ప మ్యాక్సిమం ఇళ్లలో ఉండడానికి ప్రయత్నం చేయండి వచ్చి అనవసరంగా మనం వైరస్ని తీసుకుని ఇంటికి తీసుకుపోయి మన కుటుంబాన్ని పరిచయం చేసి మనం పరిచయం కావడం కంటే చనిపోయి గడిపోతున్నారు వచ్చే వాళ్ళకి వచ్చేస్తుంది మీరు లేదనుకొని నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రానున్న 2-3 నెలలు మాత్రం చాలా క్రిటికల్ చాలా డేంజర్ ఇది మాత్రం మీరు గమనించాలి ఈ లైట్ తీసుకుంటున్నారు చాలామంది పబ్లికు పబ్లిక్ యొక్క సైకాలజీ ఎప్పుడు ఏముందంటే నేను బయటికి పోతున్నా నా పని చూసుకుంటున్నా వాళ్ళ నా పని చూసుకొని రావాలి నా పని చూసుకొని రావాలి తప్ప మరి ఎలాంటి కండిషన్లో పోతున్నా ఎలాంటి సమాజంలోకి పోతున్నా ఏం ప్రమాదం ఉన్నది
మినిమం కామన్ సెన్స్ ఆలోచించట్లే. అదే సేమ్ టైం వ్యాపారస్తులు కూడా నా వస్తువు అమ్ముడుపోవాలే కథం అంతే అయిపోయింది. కానీ నేను ప్రజలకి సమాజానికి నా వంతు నేనేం హెల్ప్ చేస్తున్నా, నా వంతు నేనేం మరి మాస్క్ ధరించాలని చెప్తున్నా, సోషల్ డిస్టెన్స్ పెట్టాలని చెప్తున్నా అని చెప్పట్లేదు. దయచేసి మీరందరూ కూడా మారాలి, పబ్లిక్ కూడా మారాలి. ఎవరో ఎక్కడ ఏదో చేసిరని కాదు, మన తాండూరు ప్రజలు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటికి వచ్చే ప్రయత్నం చేయబాగండి. దయచేసి మీరు నిప్పుతోని చలగాటం ఆడుకోవచ్చాం, కానీ కరోనాతో మాత్రం చలగాటం ఆడుకోబాగండి. ఒక్కసారి ఎంట్రీ అయిందని అంటే దాదాపు 10-13 రూపాయలు అది ఎఫెక్ట్ చూపెడుతుంది. ఏ రూపంలోనే కానీ చనిపోవడానికి ఆస్కారం ఉన్నది. దయచేసి రిస్క్ తీసుకోబాగండి. రిస్క్ తీసుకుంటే మాత్రం పోయేది మీ ప్రాణాలే. మీ కుటుంబంలో ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో మీరు ఇండివిజువల్గా సైకలాజికల్గా ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తలు తీసుకోండి, పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మేము ఉన్నాం, చివరి వరకు మేము పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన, ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు మీ బాధ్యత ఉన్నది, మీరు సహకరించే బాధ్యత ఉన్నది కాబట్టి దయచేసి మీరు ఇది గమనించాలి. లాక్డౌన్ ఎక్కువ శాతం సడలింపులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు మాకు సహకరించిన కొద్దీ మేము మీకు సేఫ్ సైడ్లో తీసుకుపోయే ప్రయత్నానికి మ్యాక్సిమం 100% ప్రయత్నం చేస్తామని చెప్తున్నా. ప్రజలందరూ మంచిగా ఉండాలి, ముఖ్యంగా తాండూరు ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. హిందూ ముస్లిం భాయి భాయిలాగా ఉండాలి. ఈ కరోనా నుండి మన తాండూరుని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, అందరం చేయి చేయగలుగుతాం. మంచిగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ని పాటిస్తాం, ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ వహించకుండా ముందుకు పోదాం అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కూడా మీ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఈ 2-3 నెలలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. దయచేసి దీనికి సహకరించాలి, పోలీసు కూడా సహకరించాలి. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.